అండ్ థ్యాంక్ యూ విజయ్. విజయ్కి నాకు ఒక చిన్నపాటి జర్నీ ఉంది, చాలా విచిత్రమైన జర్నీ మాది. విజయ్ యాక్చువల్ కేరింత సినిమాకి ఆ ముగ్గురు హీరోల్లో ఒకరికి ఫోటోషూట్ చేయడానికి వచ్చాడు, బట్ అప్పుడు నేను డైరెక్ట్ కలవలే, ఏదో అలా చూసి వెళ్ళిపోయాను. తర్వాత పెళ్లి చూపుల సినిమా తను చేస్తున్నప్పుడు ఆ సినిమా నాకు చూపించాలని ట్రై చేస్తే, నేను అప్పుడు ఆస్ట్రేలియా హాలిడేలో ఉన్నాను, అలా ఆ సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాము. తర్వాత తను చేసిన అర్జున్ రెడ్డి, సో ఒక క్లాసిక్, ఒక కల్ట్ సక్సెస్. దాని తర్వాత తను చేసిన నెక్స్ట్ గీతా ఆర్ట్స్ మూవీ గీతా గోవిందం. సో గీతా గోవిందం సక్సెస్ తర్వాత నేను ఆ ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీ రౌడీస్ అందరిని చూసి విజయ్ వస్తుంటే నేను ఒకటే చెప్పాను, అంటే నా ఈ 25 ఇయర్స్ కెరియర్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ దొరికారు. షార్ట్ టర్మ్ అంటే ఒక 3-4 ఫిలిమ్స్లోనే ఆ రేంజ్లో యూత్ని ఆ గీతా గోవిందంతో అర్జున్ రెడ్డితోని విజయ్ సాధించాడు. ఆ రోజు చెప్పాను నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక యూత్ఫుల్ స్టార్, ఒక పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ దొరికాడు అని. విజయ్ కీప్ ఇట్ అప్. అంటే మళ్ళీ మా ఈవెంట్ అయినా ఈరోజు నీ గురించి మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది, ఎందుకంటే కేరింతలో నేను ఫోటోషూట్ చేసి ఇంకా నా బ్యానర్లో సినిమా పెండింగ్ ఉంది, నెక్స్ట్ చేయబోతున్నాం అనుకో. సో అలా ఒక 4 సినిమాల్లో నేను స్టార్గా ఎదగడము, ఇవాళ పాన్ ఇండియా హీరోగా లైగర్తో పాన్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ అవుతున్నావు, ఇస్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు నేను అడగగానే మా ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. అబౌట్ రౌడీ బాయ్స్, ఇంతమంది రౌడీస్ ఉన్నారు సినిమాలో, ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే, కొందరు తప్పితే అందరూ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇటు మెడికల్ స్టూడెంట్స్గా చేసిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా చేసిన వాళ్ళు కానీ, కోమలి అండ్ హర్ష, వీళ్ళందరితో కొత్త వాళ్ళతో సినిమా తనకు కావలసినట్టు, యూత్కు కావలసినట్టు రెడీ చేశాడు. థ్యాంక్ యూ హర్ష. అండ్ డిఎస్పి, రౌడీ బాయ్స్ టైటిల్ సాంగ్ చూశారు, ఇప్పుడు ప్రేమే ఆకాశం అయితే సాంగ్ చూశారు, ఇలాంటి ఇంకొక 6 సాంగ్స్ ఉన్నాయి. సో ఇక నుంచి ఎవ్రీ 4-5 డేస్కి ఒక సాంగ్ మీకు రెడీ చేసి పంపిస్తాము.